చేసావా? లేదు, చేసినా చెప్పను. ఎందుకు? చెప్తేనే తెలుస్తుందా మన మీద ప్రేమ? నేనైతే చెప్తాను, ఎందుకంటే నేను చెప్పబోతే నీకు తెలియదు కదా. ఐ లవ్ యూ, నేను నీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. విజయ్, ఏమైనా చేయి విజయ్, భయం వేస్తాను విజయ్, మన పాపకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను విజయ్, ప్లీజ్ విజయ్. మన పాపకి ఏమైనా అయితే నేను మాత్రం తట్టుకోగలను. నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాదురా, ట్రావెలింగ్ ఉన్నా అని చెప్పాను కదా, ముప్పై మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చావు? కాదురా, వీసా మిస్ అయింది. ఎన్ని రోజులు అయింది? టూ డేస్ నుంచి కనిపించట్లేదురా. ఏం మాట్లాడుతున్నావురా, టూ డేస్ నుంచి కనిపించకపోతే ఇప్పుడా చెప్పేది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా లేదా? మిస్ అయిన రోజే కంప్లైంట్ ఇచ్చానురా, కానీ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు చాలా భయంగా ఉందిరా సుబ్బు. నువ్వేం భయపడద్దురా, నాకు తెలిసిన లోకల్ డిటెక్టివ్ టీమ్ ఒకటి ఉంది, పాప ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. నాకు కొంచెం వర్క్ ఉంది, రంగనాథ్ వస్తాడు, తీసుకెళ్ళి. ఎవరు అతను? మోడర్న్ లుక్లో ఉన్న మోడర్న్ ఏజెంట్, మైండ్ పవర్కే మహారాజ్, ఓవరాల్గా నాలుగు అడుగుల హ్యూమన్ మిషన్. అతడే ఏజెంట్ బి, ది బాస్. వాసు, 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 బాస్ 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 ఎక్కడ? అయ్యో బాస్, కింద పడిపోయారా? కింద వేసి సార్, సార్ మీతో కేసు గురించి మాట్లాడాలి. సార్ కాదు, మిస్టర్ బి, ద బాస్. ఓకే బాస్, మా పాప మిస్ అయింది, ఆ కేసు గురించి మీతో మాట్లాడాలి. మా పాప పేరు ఈషా, రెండు రోజుల నుంచి కనబడట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా పాప వయసు 4 ఏళ్ళు. మా భార్య చాలా భయపడిపోతుంది. కిడ్నాపర్స్ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు కాల్స్ ఏం రాలేదు. సార్ మీరేం వినట్లేదు. మీ పాప పేరు ఈషా, వయసు 4 సంవత్సరాలు, రెండు రోజుల నుంచి కనబడట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ పట్టించుకోవట్లేదు. మాకు 2 రోజులు టైం ఇవ్వండి, కనుక్కొని చెప్తాం. మీ డీటెయిల్స్ అన్ని ఇతనికి ఇచ్చేయండి. ఓకే బాస్. వెతుకుతారు క్లోజ్ పవర్ఫుల్ క్లాస్, వీడేమో బాస్, వీడేమో వాసు, వెతుకుతారు క్లోజ్ పవర్ఫుల్ క్లాస్. షెర్లాక్ హోల్మ్స్ కి శిష్యుల పేరు, విస్పార్లేకి వారసుల డిపార్ట్మెంట్ కి మిస్ట్రైల్స్ పేరు, మీరు టేకప్ కేసులు. బాస్, 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 క్రైమ్స్ కి వణుకు పుట్టిస్తారు,
వీళ్ళతో కాస్త జాగ్రత్త అంటారు. ఇన్వెస్టిగేషన్ కే గాడ్సే వీరు. జర చూసుకో గురు, జర చూసుకో గురు. వేగమైంది వీరి మైండ్. ఇంట్రోగేషన్ కే విలేజ్ జేమ్స్ బాండ్. తేడా జరిగింది తీస్తారే క్రిమినల్స్ బెండ్లు. ఈ రోజుల్లో వీరి థాట్సే కదా ట్రెండు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో వెతుకు. జనాలు వెంటబడి కొడతారు చిన్ని బతుకు. ఎవరైనా సస్పెక్ట్ వెంటపడుతున్నారో చూడు. ఆ వస్తున్నాయి మన వెంటనే రామ సింహాలు. జేపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో 61% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72% పాస్ అయినట్లు మంత్రి బొత్స చెప్పారు. బాస్, మీరు ఎందుకు ఏజెంట్ ఎందుకు అరేంటి? ఇందాక నుండి ఓ కొట్టేస్తుంది ఎందుకు? ఏంటి సార్ వేరేంటి? అడిగావా, ఇంటర్ వరకు నేను కూడా ఫీచర్ అయినా ఫారెన్ అయినా బాగుతున్నారా? ఇంటర్ అయ్యాక బీటెక్ చేసేద్దాం, దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నా. సిఎస్సీలో అయితే జాబ్ గ్యారెంటీ లేదు, సివిల్ ట్రిబ్యూనల్లో అయితే గ్రోత్ లేదు. సరే స్టాండర్డ్ కదా అని మెకానికల్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చాక నేను చదివేది మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అర్థం కావట్లేదు. రెనాల్డ్స్ థియరం నేర్చుకుందామంటే రిగ్రెషన్ చదువు, మెషిన్ లెర్నింగ్ నేర్చుకో అంటారు. ప్రొడక్షన్ టెక్నాలజీ నేర్చుకుందామంటే పైథాన్ అంటారు. ఇలా HTML, SQL అని ఐటీ జాబ్స్ అని. నేను చదివేది మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అర్థం కాలేదు. ముందే ఈ ఫ్రీ చదివిన ఫారెన్ అంటే సాడిస్ట్ ఎక్కువ, సైకో తక్కువ అంటారు. అందుకే ఎక్కడ నేను సైకో నప్పుతానని భయపడి సైకోలను పట్టుకుందామని ఏజెంట్. ఓ సింతేనా, నాన్న చాలా ఎమోషనల్ ఉంటుంది అనుకునే. ప్రతిసారి ఎమోషనల్ స్టోరీ అంటే ఉండవు ఇక్కడ. అన్ని మాటలకే నాకు చెక్కపోతుంది. అట్ట కాదు బాసు. అయినా బీటెక్ స్టూడెంట్స్ కంటే ఎమోషనల్ స్టోరీ ఏముందిరా? నువ్వేం బాధపడకను, పోలీసులు మన ఫ్రెండ్స్ అందరు వెతుకుతున్నారను. మన పాపకేం కాదను. మన పాప గురించి సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇలా అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశామను. మన పాప ఎక్కడుందో తప్పకుండా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందను. అయినా మన పాపను ఎవరేం చేస్తారని నువ్వేం బాధపడకను. మన పాప ఎక్కడుందో క్షేమంగానే ఉంటుంది. తిన్నావను అను 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 హలో రే సుబ్బు, నువ్వేం చెప్పావురా? ఇప్పుడు మంచి టీం అన్నావు, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నేను వెళ్తానను రా అంతే. బాస్, మీరు రోజు లైబ్రరీ పోయేటోళ్ళు, ఈరోజు ఏం పోలేదేంటి? బాస్, నాకెందుకో మీరు ఈరోజు డల్గా కనిపిస్తున్నారే. ఎక్కడ మీ ఏజెంట్? విను విజయ్. నేను పక్క తప్పక
ఏంటసలు నువ్వు నా కాలే లిఫ్ట్ చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీ రెండు బాడీలు గెటప్ ఈ రూమ్ సెటప్ చూసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. మీరేం చేయలేరని విజయ్ అదంతా తెలీదు. నా పాప ఎక్కడ? అసలు నా పాపకి ఏమైంది? నా పాప ఎక్కడుంది? విజయ్ ఒక 2 అవర్స్ తర్వాత నేను కాల్ చేస్తాను, అప్పుడు నీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. 2 అవర్స్ అంతే, 2 అవర్స్, 2 అవర్స్. ఆఫీస్కి వచ్చే నా పాప ఎక్కడ? రావి చెయ్. నా పాప ఎక్కడ? కూర్చో విజయ్. విజయ్ని అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర ఈవినింగే సమాధానం ఉంది. ఇది నీ ఒక్కటి సమస్య తప్పనే చెప్పేవాడిని, కానీ ఇది నీలాంటి ఎంతోమంది తల్లిదండ్రుల సమస్య. ఏంటి? ఇక్కడ మిస్ అయింది నీ కూతురు ఒకటే కాదు విజయ్, అదే వయసులోనే 5 మంది పిల్లలు కూడా మిస్ అయ్యారు. అసలు నువ్వేం మాట్లాడుతావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇదంతా నిజమైతే పోలీసు ఎందుకు కనిపెట్టలేకపోయారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందంటే ఇదేదో బెగ్గర్ మాఫియా, చైల్డ్ ట్రాఫికింగ్ అనుకుంటున్నారు. ఇలానే ఇన్వెస్టిగేట్ చేస్తే 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా మీ పాపను కనిపెట్టలేదు. ఇది బెగ్గర్ మాఫియా, చైల్డ్ ట్రాఫికింగ్ కాకపోతే మరి ఇది ఏంటి? చెప్తే నీకు అర్థం కాదు విజయ్. అర్థం కాదంటే ఏంటి? పదా చూపిస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏజెంట్? ఇదంతా చూస్తున్నా నీకు అర్థం కాలేదు విజయ్, ఇక్కడ ఏం జరుగుతుందో. క్షుద్రపూజ చేస్తున్నారు విజయ్. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఇంకా నమ్ముతున్నారా? పిచ్చి నమ్మకం నువ్వే అంటున్నావు కదా, ఇలానే ఉంటుంది. ఏజెంట్ పాప ఏడుస్తున్న సౌండ్ వస్తుంది ఏజెంట్. ఏజెంట్ పాప ఏజెంట్ సిచ్యువేషన్స్ మన చేతిలో లేనప్పుడు ఒప్పుకుతూ ఉండాలి విజయ్. ఏజెంట్ పాపను ఏమైనా చేస్తారేమో ఏజెంట్. విజయ్ విజయ్ ఆగు విజయ్. ఏజెంట్ తన పాప కాదు ఏజెంట్, తనకున్న పాప లాంటిది ఏజెంట్. వెళ్ళి కాపాడదాం ఏజెంట్, పాపం పాప ఏజెంట్. విజయ్ ఏమైనా చేస్తారేమో ఏజెంట్. రాండి ఏజెంట్. ఏజెంట్
భార్య తన్ను కూడా వీళ్ళు ట్రాప్ చేసినట్టున్నారు ఏజెంట్. విజయ్, కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనం మోసం చేస్తాయి విజయ్. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది చేసిందంతా మీ భార్య. యాక్చువల్లీ మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే ఊర్లో 5 మంది పిల్లలు మిస్ అయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరి వయసు ఒకటే. అలా మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశాం. అప్పుడు మీరు పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళాం. అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే మీ భార్య పుట్టి పెరిగింది వాళ్ళ తాతగారి దగ్గర. వాళ్ళ తాతగారు ఒక వైద్యుడు. ఆయన మామూలు వైద్యుడు కాదు, ఒక పూత వైద్యుడు. కానీ ఆయన వాటిని ఒక మంచి పనులకు మాత్రమే వాడేవారు. అలా తన తాతగారి దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకుంది. కానీ తను నేర్చుకున్న విద్యలు ఉపయోగించే అవసరం ఎప్పుడూ రాలేదు. తర్వాత నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడైతే తను డెలివరీ అయ్యిందో అప్పుడు మీ పాప పుట్టిన సమయం ఒక చెడుకాలం అని తెలిసింది. ఆ సమయంలో పుట్టిన పిల్లలు జీవితంలో చాలా కష్టాలు పడతారని, అలానే చనిపోతారని కూడా తనకు తెలిసిన విద్య ప్రకారం నమ్మింది. ఈ మిస్సింగ్ కేసు తనకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది విజయ్. నేను లైబ్రరీలో ఉన్నప్పుడు ఒక సిగ్నేచర్ చూశాను, అది నీ భార్యదే. అప్పుడు ఫస్ట్ టైం నాకు డౌట్ వచ్చింది. తను చదివిన బుక్ చూశాను. అందులో ప్రకారం ఎవరైతే మన రక్త సంబంధం ఉన్నవాళ్ళు అత్యుత శక్తులు పొంది అమరులు అవ్వాలనుకుంటారో అదే వయసులో ఉన్నవారిని 5 మందిని బలి ఇవ్వాలని ఆ పుస్తకం ప్రకారం తను పిచ్చిగా నమ్మింది. ఆ పిచ్చి నమ్మకంతోనే ఆ ఇద్దరితో కలిసి 5 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు దూరం చేసింది. ఆ విధంగా తన బిడ్డ మీద ఉన్న విపరీతమైన ప్రేమనే తనని 5 మంది పిల్లల్ని బలిచ్చేలా చేసింది. అసలు నువ్వే మాట్లాడదో అర్థమవుతుందా? తన పిల్లలు చంపడం ఏంటి? తనకు పిల్లలంటే ప్రాణమయ్యా, అసలు ఆ పాప ఎక్కడా? ఆ పుస్తకం ప్రకారం ఎవరైతే అత్యుతమైన శక్తులు పొందాలనుకుంటారో ఆ 5 మందిలో 3 వ్యక్తి మీ పాప అయి ఉండాలి. నువ్వేం మాట్లాడదో తెలుసా? ఒక బిడ్డని తన తల్లే చంపుతుంది అంటున్నావు. నేను వెళ్ళి నా భార్యను కాపాడుకుంటా. విజయ్, 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 నేను ఎక్కడున్నాను? మన పాప ఎక్కడా? వీళ్ళంతా ఎవరు విజయ్? నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లేదు విజయ్. నాకు భయం వేస్తుంది విజయ్. కాపాడు విజయ్, ప్లీజ్ విజయ్. మన పాప విజయ్, పాప విజయ్, విజయ్. నా బిడ్డ అమరుడు అయ్యే అవకాశాన్ని పోగొట్టే వాళ్ళు నా భర్త అయినా నా తండ్రి అయినా ఆఖరికి ఆ దేవుడైనా వదిలిపెట్టారు. విజయ్, ఆ కత్తి తీసుకో, ఆ పాపను చంపే. నా మాట విను, మన పాప మళ్ళీ వస్తుంది. ఒక్కసారి నా మాట విను, ఆ పాపను చంపే ప్లీజ్ విజయ్. నా మాట విను ప్లీజ్ విజయ్, చంపే ఆ పాపను, చంపే విజయ్. ఎక్కడైనా చూసావా విజయ్ తన తల్లి తన కూతురిని చంపుకోవడం? ఎక్కడైనా విజయ్, ఇది నీ లైఫ్లో జరిగింది కాబట్టి నీకు చాలా కొత్తగా ఉంది విజయ్. కానీ ఇలాంటివి ఎక్కడో చోట రోజు జరుగుతూనే ఉంటాయి. అయినా ఎవరు అంత ఈజీగా సైకోలజిస్ట్ అయిపోరు విజయ్.
వాళ్ళు అవతల వాళ్ళు పిలిపించుకున్న అతి ప్రేమను ద్వేషము వాళ్ళని సైకోలాగా మారుస్తుంది. ఇవన్నీ మాటలందుకు నా కోపంగా లేచాయి. కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఉండాల్సింది హైటో వెయిటో మజిల్ పవరో కాదు, మైండ్ పవర్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఎప్పుడైనా మీ సేవకు వేచి ఉండే మీ ఏజెంట్ బి. సైనింగ్ ఆఫ్. బస్తీకే రావనుకున్నాను, ఇదే కదా నాకు పుట్టిల్లు. వారణాసి నువ్వు వెళ్ళి బాక్సులు ఎవరెవరికి కావాలో కనుక్కో. బాస్, అయినా మీకు గన్ ఎక్కడి నుండి వచ్చిందేంటి? ఇదా ఇది బొమ్మ తుపాకీరా. బాస్, నెక్స్ట్ కేసు.